హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రేమ కావాలి. ఈ ఎపిసోడ్ ని స్పాన్సర్ చేస్తున్న వారు కేఎస్ ఈవెంట్స్, మ్యూజిక్ స్పాన్సర్డ్ బై మధుర ఆడియో. ఈ అమ్మాయిలు ఉంటారు, ఫోన్ చేసేమో బిజీ బిజీ అని వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నాను అడిగితే మా అన్నయ్య అని అంటారు, కానీ తీరా చూస్తే అది వాళ్ళ కన్నయ్య అని చెప్పి బర్త్డేలు అని చెప్తారు. బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేట్ చేస్తున్నాం అంటున్నారు. బ్లడ్ డొనేట్ చేయరు, ఏం చేయరు, కానీ పెద్ద మళ్ళీ ఫోజ్ ఒకటి వీళ్ళకి. ఏ బిస్కెట్ లవర్సా? లవర్స్ ఏంది, బెస్ట్ అంటాడు, బెస్ట్ తోనే ఉంటాడు. బండే మొక్కని పేరు మీద బిల్ ఏమి ఇంకో ఉంది. వావ్. జనరల్ గా ఒక మగాడు వాడికి ఉన్న బంధుత్వాలనే పట్టించుకోడు. అలాంటిది ఒక లవర్ని ఇంటి దగ్గర వదిలి పెడితే వాళ్ళ నాన్న ఎవరమ్మా వీడంటే నీకు కొడుకు అవుతాడు, నాకు అన్న అవుతాడు అని చెప్పి కొత్త బంధుత్వాన్ని పరిచయం చేశారకం మీరు. మీలాంటోలే ఎక్కడున్నారండి అంటే రోడ్డుపై ఉన్నామంటారు, తీరా చూస్తే బార్ లో ఉంటారు. అదే పాయింట్. మీరు ఎక్కడున్నారంటే ఇంట్లో అంటాడు, చూసినా మోయలు ఉంటాడు. అన్న జనరల్ గా ఎక్స్పైరీ డేట్ అనేది ఫుడ్ కి వస్తుంది, వస్తువులకి వస్తుంది, లేదా మనుషులకి వస్తుంది. ఈ అమ్మాయిల దెబ్బకి ప్రేమకు కూడా ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది అన్న. అమ్మలు ఫోన్ చేస్తారేమో గుడిలో ఉన్నామంటారు, తీరా చూస్తేనేమో వైన్స్ లో బీర్ తాక్కుంటూ కూర్చుంటారు. అది తాగేది కూడా మీ వల్లనే కదా. సరే ఆగండి, మీ అందరికి సమాధానం చెప్పడానికి మా అక్క వస్తుంది, చూసుకుందాం. ఏమి వల్ల కాదా, మీ అక్కతోనే అయితే అన్ని. మా అక్క రానే మాకు ఎనర్జీ రాదు. బూస్ట్ దాగుమలు వస్తుంది, బూస్ట్ దాగుమలు వస్తుంది. మీ సంగతి చూడడానికి మా అన్న వస్తుండే ఇప్పుడు. మీ అంత చూడడానికి మా అక్క వస్తుంది, చూసుకోండి. ఇంకా మా అన్న సరదా సరదాకే మీ అక్క మీద జోక్ లేస్తాడు. ఇంకా చూసుకోండి మళ్ళా, ఇంకా చూసుకోండి మళ్ళా. మీ అన్నయ్య వచ్చినా చూసేది మా అక్కనే. ఈ ఎపిసోడ్ ని స్పాన్సర్ చేస్తున్న వారు కేఎస్ ఈవెంట్స్. మీ ఇంట్లో పెళ్లి అయినా ఫంక్షన్ అయినా గ్రాండ్ గా జరగాలి అంటే ఎవరు కాల్ చేయాలి? కేఎస్ ఈవెంట్స్ వాళ్ళు. మ్యూజిక్ స్పాన్సర్డ్ బై మధుర. మా బ్యూటీస్ మాత్రం ఈ రోజు ఇంకా మెరిసిపోతున్నారు. బ్యూటీసా? ఎక్కడ చూసినా ఆంటీసే ఉన్నారు, ఆంటీసే ఉన్నారు. ఏంటి నైన్తారానా? ఓ మై గాడ్, నైన్తార వచ్చింది మా సెట్ కి. చాలా రోజులు పడి చెప్తున్నా, నువ్వు ఎల్వి ప్రసాద్ కెళ్ళి చూపించుకోవాలని. ఏమైందమ్మా, ఏ డబ్బులు లేవా, ఏందా చిరిగిపోయిన బట్టలు? చిరిగిపోయిన బట్టలు కాదు, దాన్నే స్టైల్ అంటారు. ఓ, నీకు మొత్తం షర్ట్ అంతా బొక్కలు ఉంది. బొక్కలో వాడికి బొక్కలో షర్ట్, బొక్కలో షర్ట్. అవునులే, బొక్కలో వాడికి బొక్కలో షర్టు, బొక్కలో అక్క. దాని బొక్క అన్నా పర్లేదు, నిన్ను కూడా అన్నారు కాబట్టి హ్యాపీ. కానీ నిజంగా డ్రెస్ బాగుంది కదా ఈరోజు. కాస్ట్ ఎంత? 8,500. బొక్క బొక్క డింగి చెక్క డింగి చెక్క. అమ్మా,
ఎపిసోడ్ ఇంకా మర్చిపోలేదు. మీకు గుర్తుందా? మీరు అందరు ఓడిపోయారు, అందరు సిగ్గు లేకుండా ఏడ్చారు, గుర్తుందా? ఎపిసోడ్ లో ఓడిపోయాం కాబట్టి ఎపిసోడ్ లో మేము ఏంటో ప్రూవ్ చేసుకుందామని వచ్చాం. మీరు ఈ ఎపిసోడ్ లో మీ అబ్బాయిలు అందరిని ఇట్లా కింద దొల్లించకపోతే మా పేర్లు మార్చుకుంటాం. సరే తమ్ముళ్ళు, హగ్గులు తీసుకోవడానికి ఎంత మంది రెడీగా ఉన్నారు? మేము ఆటగాళ్ళు, అందరు చూసేస్తున్నారు వీడియో. అసలు ఏంటి ఆ గొడవ? ఏంటి, దేని మీద వచ్చింది గొడవ ఈ రోజు? అబ్బాయిలే అబద్ధాలు ఆడతారంట, అమ్మాయిలు నిజాలు మాట్లాడతారంట. అబ్బాయిలే అబద్ధాలు ఆడతారు. అబద్ధాలు ఆడాలంటేనే అమ్మాయిల తర్వాత. అసలు బేసిక్ గా అబద్ధం ఆడితే అమ్మాయి పుట్టిద్దని ఎందుకంటారో తెలుసా? ఈ అమ్మాయిలే పెద్ద అబద్ధం కాబట్టి. రియాలిటీ అది కాదు, అబద్ధాలు అంటే ఎలా ఉంటాయి తెలుసా? ఎక్కడున్నారు అంటే అరే ఇప్పుడే రా ఇంట్లో పడుకున్నాను రా అంటాడు, వేరే అమ్మాయితో ఉంటాడు వీడియో కాల్. మీరు ఏంటమ్మా బిజీ చేస్తుంటే డాడీ ఫోన్ చేసాడు రా. మీరే చేస్తారు అట్లా, మిమ్మల్ని చూసి ఉత్తల వల్ల నేర్చుకుంటారు. నువ్వు బో తల్లి నీ, నువ్వు బో తల్లి నీ. సరేనబ్బా ఇవన్నీ కాదు, ఇప్పట్లాగే గొడవ వస్తుంది కాబట్టి మీకు మాకు మధ్య వారు నడుస్తుంది, గేమ్ పెడతాం. ఎవరైతే గేమ్ లో గెలుస్తారో వాళ్ళే ఎక్కువ మంచి వాళ్ళని, గెలవని వాళ్ళు ఎవరైతే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళే అబద్ధాలు ఆడతారు. అవును, గెలిచిన వాళ్ళే అబద్ధాలు ఆడుతారు. మనకి కొంతమంది గెస్ట్లు వస్తారు కదా ఎప్పుట్లాగే, సో ఈ రోజు కూడా కొంతమంది గెస్ట్లు వచ్చారు, వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళతో మాట్లాడి తర్వాత గేమ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? వెల్కమ్ వెల్కమ్ అన్న. అన్నవాళ్ళే ఈ రోజు మనకి గెస్ట్లు అన్నమాట, ఈ రోజు జడ్జిలు కూడా మనకి. అన్న ఎక్కడ నుంచి వచ్చారు మీరు? సర్వీస్ లో టెక్నీషియన్స్. మీరు చేస్తున్న జాబ్ లో మీరు హ్యాపీగానే ఉన్నారా? ఇప్పటి వరకు హ్యాపీగానే ఉన్నాం మేడం. అయితే మేము నిన్ను చూసాం కదా, ఏం జరిగిందో తెలియదు అంటున్నా. టీవీలో బాగుండేది కదా, దూరం నుంచి బాగుంటుంది సార్, దగ్గర దగ్గర నుంచి అంతే లేదు. మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి మెకానిక్ గా చేస్తున్నారన్న? 15 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. 15 ఇయర్స్ ఇప్పటికి ఎంత సంపాదించుంటారు మెకానిక్ గా చేసి? మాక్సిమం ఒక ఇల్లు కట్టినాం సార్, పెళ్లి చేసుకున్నాం, ఒక బిడ్డ కూడా, ఒక పిల్ల కూడా ఉందని చెప్తున్నాడు. అది కూడా కష్టమే కదా, అన్న మీరు రోజు మీరు ఆ వర్క్ చేస్తూ కొంచెం కష్టంగా బిజీగా ఉంటారు కాబట్టి మిమ్మల్ని పిలిచి కొంచెం ఎంటర్టైన్ చేద్దాం అనే ఉద్దేశమే మా ఈ షోస్ కాన్సెప్ట్ అన్నమాట. అయితే బేసిక్ గా ఇక్కడ ఒక చిన్న వార్ నడుస్తుంది అన్న, వీళ్ళు చేసేదానికి ఇంకా మీరే జడ్జిలు, ఈ రోజు మీరు చెప్పిన వాళ్ళే విన్నర్స్ అన్నమాట. సో మిమ్మల్ని ఎవరైతే ఎక్కువ ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. సో ఇంకా మీరు ఏమాత్రం లేట్ చేయకుండా హ్యాపీగా వెళ్ళి కూర్చొని మా షోని ఎంజాయ్ చేయండి. మన గెస్ట్లు వచ్చారు, మీరు రెడీగా ఉన్నారు, గొడవలు కూడా బాగానే జరిగినాయి కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ రౌండ్ లో గెలిపోదాం. అట్లుంటది మనతో మన ఫస్ట్ రౌండ్ ఏంటంటే, ఇటు నుంచి ఒకళ్ళు వస్తారు, ఇటు నుంచి ఒకళ్ళు వస్తారు, మీకు ఒక చిరు ఒక విజిల్ ఇస్తాం. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఫస్ట్ ఎవరైతే విజిల్ ఇస్తారో వాళ్ళు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తారు. ఒకవేళ కరెక్ట్ గా చెప్తే అవతల వాళ్ళకి, ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది, ఒకవేళ రాంగ్ చెప్తే వీళ్ళకే పనిష్మెంట్ ఉంటుంది. ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు ఈ ఎపిసోడ్ ని స్పాన్సర్ చేస్తుంది ఎవరంటే కేఎస్ ఈవెంట్స్. ఎలాంటి బర్త్డే పార్టీస్ కైనా లేదా మీ ఇంట్లో ఫంక్షన్స్ కైనా గ్రాండ్ గా జరగాలంటే కేఎస్ ఈవెంట్స్ ని కాంటాక్ట్ అవ్వండి. నా దగ్గర క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి, సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారో రండి, మన సైడ్ నుంచి ఎవరు వస్తున్నారో రండి రా. జాగ్రత్తగా వినండి, ఒక లారీ డ్రైవర్ రోడ్డుకి సిగ్నల్ పడ్డా కూడా అది పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అది ట్రాఫిక్ పోలీస్ చూసినా కూడా ఆయన ఆపలేదు. ఎందుకు ఆపలేదు? ఏ మాదే ఫస్ట్ చెప్పమ్మా. అంబులెన్స్ కాదు, ఒక లారీ డ్రైవర్, లారీ డ్రైవరే అంబులెన్స్ డ్రైవ్ చేస్తున్నాడు, అది ఆపకూడదు కదా, వెళ్ళిపోయాడు. నీకు అర్థం అవుతుందా? లారీ నడిపేవని లారీ డ్రైవర్ అంటారు, అంబులెన్స్ నడిపేవని అంబులెన్స్ డ్రైవర్ అంటారు, షిప్ నడిపేవని షిప్ డ్రైవర్ అంటారు. మీ మట్టి బుర్రలకు అర్థం కాదని లారీ డ్రైవర్ అని చెప్పా. అందుకే మీ మట్టి బుర్రని అడిగింది.
అంబులెన్స్ అనేది రాంగ్ ఆన్సర్. సో ఆన్సర్ ఏంటంటే, మీకు ట్రాఫిక్ పోలీస్ అతన్ని ఎందుకు ఆపలేదంటే, లారీ డ్రైవర్ వెళ్తున్నాడని చెప్పాను, లారీలో వెళ్తున్నాడని చెప్పలేదు. బాలు నడుచుకుంటూ వెళ్ళి క్రాస్ చేశాడు రోడ్డు, దానికి ఎందుకు ఆపుతాడు, ఆపడు కదా, అదే లాజిక్. ఓకే ఏంటి ఏంటి, నువ్వు నాకు దానా ధర్మం ఎత్తురావా ఏంటి. మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి మా వాళ్ళే గెలిచారు. మా వాళ్ళు అడిగినట్టు పనిష్మెంట్, పనిష్మెంట్ ఏంటంటే ఇందాక నుంచి పాటలు పాడుతున్నావు కదా, నువ్వు అది ఏడుస్తూ పాట పాడితే ఎలా ఉంటది అనేది పాడాలి. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవిందుకు, తెలుగు అర్థమవుతుందా? ఏడుస్తూ అంటే ఆ సినిమాలో అమ్మాయి ఏడుస్తూ పాడింది కాబట్టి ఇప్పుడు తెలుసా తెలీదా, తెలియకపోతే అడగండి ప్రేక్షకుల్ని. ఆవిడ ఇన్సైడ్ ఏడుస్తుంది, మీరు ఏడిచినట్టే ఉంది, ఆగండి. అందుకే ఏడుస్తూ పాడింది, అందుకే ఏడుస్తూ పాడింది. సెకండ్ క్వశ్చన్ రండి అమ్మా, మీలోంచి ఎవరొస్తారు రండి. మామిడి చెట్టు కింద ఒక మోగవాడు, ఒక చెవిటివాడు, ఒకటి గుడ్డివాడు కూర్చున్నారు. పైనుంచి ఒక జాంకాయ పడింది, వాళ్ళలో ఫస్ట్ ఎవరు తింటారు? చెప్పరా, ముగ్గురు తింటారు, ఎందుకంటే కోసుకొని కోసుకొని. మాకే వచ్చింది పాయింట్, మామిడి చెట్టు కింద జాంకాయ ఎలా వస్తుంది? ఓడిపోయారు కాబట్టి మీరు పనిష్మెంట్ చెప్పండి, మా ఊడి చేయడానికి రెడీగా ఉన్నారు. సరే, మీకు పనిష్మెంట్ ఇవ్వటం రాదు కాబట్టి నేనే ఇస్తాను మా ఊడికి. ఆపకుండా మా ఊడి అదే నిన్ను తీయమంటే నువ్వు ఎన్ని తీస్తావు? మన ఏమన్నా మన అన్ని వేరే ఉంటాయి, వేరే ఉంటాయి. థర్డ్ క్వశ్చన్ కే రండి. బోగికి 12 పెట్టెలు ఉన్నాయి, ఇంజనీర్ వచ్చి 7 పెట్టెలు తీసుకెళ్లాడు, ఇంకా ఎన్ని పెట్టెలు ఉంటాయి? మీ బోగి అంటే తెలుసు కదా. ఏంటి బోగి అంటే? మంట మంట. బోగికి 12 పెట్టెలు ఉన్నాయి, ఆ ఇంజనీర్ వచ్చి 7 తీసుకెళ్లాడు, ఇంకెన్ని ఉంటాయి? 4. 5 ఉంటాయి. 5 ఎలా? 12 ఉంటాయి కదా, 7 తీసుకెళ్లాడు, 5 ఉంటాయి ఇంకా. ఓకే, అమ్మాయికి 6 అనుకుంటున్నాను. అనుకోను, వాడే కూర్చోండి, వాడే కూర్చోండి. మీరెవర్రా చెప్పండి? భోగికి 12 పెట్లు ఉంటాయి అన్నారు, వాటిలో 7 తీసేయాలా? భోగి 12 పెట్లు ఉన్నప్పుడు మొత్తం తీసుకెళ్తారు, కానీ ఎట్లా ఉంచారు, ఇంకా మిగలవు కదా. కానీ మీ అందరి భలే బుర్రలబ్బా, ఎందుకంటే అసలు భోగి అంటేనే ఒకటే, ఇంజన్ కి పెట్లు ఉంటాయి కానీ భోగికి పెట్లు ఎందుకుంటాయి? భోగికి పెట్లు ఎందుకుంటాయి? అయిపోయి మీరే గెలిచారు. బాగుండి, ఏం చేయమంటారు, ముద్దు పెట్టమంటారా, చెప్పండి పెడతాడు. అలాంటి భయంకరమైన మాకు అవసరం లేదు. ఈ అమ్మాయి పెడతావా? నేను ఒక టాస్క్ ఇస్తాను మా ఆవిడకి. నీకు ఒక లవర్ ఉండేది, బ్రేకప్ అయిపోయిందిరా, నీకు బ్రేకప్ చెప్పిన లవరు వర్ష నాతో కనపడింది, నువ్వు ఎలా మాట్లాడతావు, ఏం చేస్తావు? ఫస్ట్ నిన్ను లాగి పెట్టి కొడతావు. నేనేం చేశా? నువ్వు దాంతో తిరుగుతున్నావు కదా, నువ్వు దాంతో తిరుగుతున్నావు కదా. నువ్వేం చేస్తావు చెయ్యి, ఇదిగో మీ ఇద్దరు వెళ్తున్నావు. వస్తే దుర్మార్గుడు, పాపిష్టిదాన, సిగ్గుందా నీకు? నాకెందుకు లేదు, ఉంది. మరి వీడితేందో తిరుగుతున్నావే, మరి వీడితేందో తిరుగుతున్నావే. బేబీ ఎవడీడు? వాడా? మా తమ్ముడు. తమ్ముడు మర్యాదగా నీ తమ్ముడిని తీసుకుని వెళ్ళిపో. నీ తమ్ముడిని కూడా ఇచ్చేస్తే తీసుకెళ్ళిపోతా, తీసుకెళ్ళిపోతా. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్.
లాస్ట్ క్వశ్చన్? ఇంకా 3 ఉన్నాయి అన్న, 2 క్వశ్చన్లు అడిగాం. ఏంటి పోయి మర్చిపోయి మజ్జిగ తాగారా ఏంటి? మరువకురా విడువకురా నలుగురిలో నన్ను విడువకురా. ఒరే ఆడియో దాని మైక్ ఆపేయండిరా, మీ దండం పెడతాన్రా, దండం పెడతాన్రా. ఫోర్త్ క్వశ్చన్ రండప్పా. ఒక షట్ ఆడటానికి 2 నిమిషాలు పడితే 20 షట్లు ఆడటానికి ఎంత టైం పట్టింది? ఎందుకు అన్న ఒకేసారి ఆరబెడతా? వాటికి టాస్క్ ఏంటంటే, మొన్న ఎపిసోడ్ లో మీరు మిరపకాయలు మాతో తినిపించారు కదా, ఈ రోజు మిరపకాయలు మీ ఇద్దరు తినాలి. నేనున్నా పనిష్మెంట్ లో. ఏం మొన్న మాతో తినిపోయేదా? ఒక నిమిషం, అప్పుడు నీకు సిగ్గులేక తిన్నావు, నాకు సిగ్గు ఉంది, నేను తిన్నా. ప్లేట్ పట్టుకొచ్చుకోవాలి, మేము ప్లేట్ పట్టుకున్నాం కదా మొన్న ఎపిసోడ్ లో. ఆ ప్లేట్ ఇచ్చి కొడతాను నిన్ను, ఎల్లెలో నిన్ను చంపేస్తా చెప్తున్నాను, చంపేస్తా చెప్తున్నాను. ఇమ్ము గారు మీరు తినరా మిరపకాయలు, తినిపించాలా? ప్రతిసారి దీని ఎంట్రీ అంటే. నెక్స్ట్ ఎవరో రండిరా మన సైడ్ నుంచి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఒక బిల్డింగ్ కి 3 ఫ్లోర్లు ఉన్నాయి. ఫస్ట్ అంతస్తులో బాల్ ఉంది, సెకండ్ అంతస్తులో వాచ్ ఉంది, థర్డ్ అంతస్తులో నూడిల్స్ ఉంది. 3 ఒకేసారి కిందకేస్తే ఏది ఫస్ట్ కింద పడింది? నూడిల్స్. ఎందుకురా? అది తక్కువ వెయిట్ ఉంటాయి కదా అన్న. ఫాస్ట్ ఫుడ్ కాబట్టి నూడిల్స్ పడతాయి. ఆన్సర్ కరెక్టే, కానీ ఆ దానికి ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది తప్పురా. అంటే హాఫ్ మార్క్ అని వస్తుంది కదా అన్న, హాఫ్ మార్క్ అని వస్తుంది కదా అన్న. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. అడుక్కుంటున్నారా హాఫ్ మార్క్ ఎత్తుంది కదా నాకని, మార్క్ ఎత్తుంది కదా నాకని. ఓకే బో కూర్చోపోండి. ఇద్దరు బాగా ఆడారు, కానీ గెలిచింది ఎవరు? గెలిచింది మీ అమ్మాయిలే. ఒకళ్ళు ఆరిపోయిన దీపాల్లో పెట్టుకొని ఓడిపోయారు మీరు, అమ్మాయి చేతిలో ఓడిపోయారు. అవును మాకు సిగ్గు లేదు, ఓడిపోయాం. హలో, నా 2 భుజాల మీద ఈ షో వేసుకుని లేపుతున్నా పైకి. నీ భుజం మీద దాన్ని లేపు, దెబ్బకి చత్తావు, దెబ్బకి చత్తావు. ఈ రోజు మనకు వచ్చిన గెస్ట్ లో అన్న, ఈ క్వశ్చన్ లో ఆన్సర్ లేదు కన్నా తెలిసినయా ముందే? ఆ ట్రైన్ ఒకటే ఐడియా వచ్చింది, మనం ఆన్సర్ చెప్పొద్దు కదా, బాయ్స్ చెప్పాలని. సో ఇదన్నమాట ఫస్ట్ రౌండ్. ఫస్ట్ రౌండ్ లో మీ అమ్మాయిలే గెలిచారు కాబట్టి కంగ్రాచులేషన్. ఇప్పుడు ఏంటంటే, మీరందరూ యూత్, మీరందరూ లవ్, బ్రేకప్స్ అందులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఒక స్పెషల్ సెగ్మెంట్ అనమాట. ఏంటంటే, మనలోనే ఒక బ్రేకప్ అయిన పర్సన్ ఉన్నాడు, తను వచ్చి తన లైఫ్ జర్నీ, తన లవర్తో ఏమైంది, అసలు ఎందుకు గొడవ అయింది, ఎందుకు బ్రేకప్ అయింది అని చెప్పుకోవాలి అనుకుంటున్నాడు. సో అతను పిలుద్దాం, అసలు లవ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం ఒకసారి. సో తమ్ముడు ఒకసారి. నీ పేరేం పేరు? నా పేరు ఇంద్రనీల్ అన్న. అసలు ఏం జరిగింది? 4 ఇయర్స్ లవ్. ఫస్ట్ లో బాగానే ఉండే ఇద్దరం, ఎట్లా అంటే ఒక్కరికి వదిలేసి ఒకరు ఉండలేకపోతుండే. సో నేనేం చేసినా సరే నిజం ఉండొచ్చేమో అని చెప్పి ఫస్ట్ ఫ్రెండ్ గానే ఉండి, ఆ తర్వాత ఒక రోజు నాకు మా ఇంటికి వచ్చి మా వాళ్ళతో చెప్పింది, ఇట్లా నేను తనని లవ్ చేస్తున్నా. నేను చెప్తే యాక్సెప్ట్ చేయట్లేడు ఆయన. ఒకసారి మీరైనా చెప్పండి అని అంటే, మా సిస్టర్ చెప్పింది, ఆమె నేను ఒక అమ్మ నాన్న లేని లోటు నీతో తీరుస్తుంది అంట అనేసి అన్నదాన్ని. SHM మోడల్ దాంట్లో ఏజెన్సీలో జాయిన్ అయ్యి ఆర్టిస్ట్ గా కూడా చేశాను. సో మోడలింగ్ చేయడం వల్ల నాతో అంటే కోలిక్స్ మోడల్స్ కానీ వాళ్ళందరూ ఉంటారని చెప్పేసి నేను వాళ్ళతో పిక్స్ తీసుకోవడం, అలా తీసుకోవడం వల్ల తనకి డౌట్ వచ్చేసి, నువ్వు ఎప్పుడు గర్ల్స్ తో ఫొటోస్ పెడతావు, ఎప్పుడు నువ్వు నీ షూట్స్ లో బిజీ ఉంటున్నావు, నీ మోడలింగ్ అంటున్నావు, అది అంటున్నావు, నువ్వు అసలు లైఫ్ లో సెట్ అవుతావో కావో అసలు నాకు డౌట్ గా ఉంది అది ఇది అంటే, సరే నేను ఏం చేయాలి నువ్వు నమ్మాలంటే నాకు నా వచ్చేసే ఈ రోజు అని చెప్పింది అన్న. నేను ఏం కూడా ఆలోచించలేను. తన కోసం మార్నింగ్ 3 o'clock వెళ్ళి ఆమె 8 o'clock వరకు కాలేజ్కి వస్తుంది, ఆ టైం వరకు వెయిట్ చేసి తన కార్లో తీసుకెళ్ళి ఒక చిన్న టెంపుల్లో పెళ్లి చేసుకున్నాను. అప్పుడు ఎట్లా అంటే అది
చేసుకున్న ఒక నెక్స్ట్ డే కి తన ఫోన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు హ్యాక్ చేసి ఎందుకు నైట్ మొత్తం ఫోన్ ఇలా బిజీగా వస్తుంది అది వస్తుంది అని చెప్పేసి హ్యాక్ చేసి ఎవరి త్రూలో మాట్లాడుతుంది అసలు ఎవరితో మాట్లాడుతుంది అంటే నేను వచ్చిన అదే టైంలో నేను ఆఫీస్ నుంచి వస్తున్న టైంలోనే ఇంటికి వెళ్ళిన దగ్గరనే నన్ను మా ఇంటి ముందే కొట్టేసిరన్న. ఆ తర్వాత తన కోసం అని చెప్పి 3 మంత్స్ హాస్పిటల్లో ఉన్నా, నాకు ఒక చిన్న కాల్ చేసి నువ్వేమన్నా చేసుకో నేను నీకోసం ఇంకా వెయిట్ చేస్తా, నువ్వు మంచిగా అయ్యి నా కోసం రా, నువ్వు నీకోసం ఎప్పటికీ వెయిట్ చేస్తా లైఫ్ లాంగ్ అని చెప్పింది అన్న. మా వాళ్ళు నాకు సర్జరీ చేయించి ఆ తర్వాత రెస్ట్ తీసుకొని మళ్ళీ నేను క్యూర్ అయ్యి వచ్చేసరికి తను వాళ్ళ బావతో తర్వాత మా మ్యాటర్ వాళ్ళ బావకి తెలిసి వాళ్ళ బావ కూడా అన్నాడంట, అసలు ఎందుకు నీకు నేను అవసరం లేదు కదా, నువ్వు ఇంకా చిన్న పిల్లవి, నీ ఏజ్ ఇంకా 20 ఇయర్సే, నా ఏజ్ ఒక 25, నేను నీతో ఎలా కూడా మీట్ అవ్వలేను, అసలు నేను నా లైఫ్ లో ఊహించుకుంటలేను, ఏదో మీ వాళ్ళు చెప్పిన అనేసి నేను దీనికి యాక్సెప్ట్ చేశా తప్ప నాకు అసలు నువ్వు ఇష్టం లేదని చెప్పి నడి రోడ్లో వదిలేసిపోతే నేను కార్ తీసుకొని తనని తీసుకొని వాళ్ళ మమ్మీతో చెప్పిన, ఇప్పటికైనా నాకు ఇవ్వండి ఆయన అట్లా చేస్తుండు సో అని చెప్పి వాళ్ళ మమ్మీ కాళ్ళ మీద పడితే ముఖం పైన ఉంచేసింది. నా ఫ్యామిలీకి వదిలేసి నేను ఒక 3 మంత్స్ బయటకు వెళ్ళిపోయినాను. నన్ను నేను మోటివేట్ చేసుకొని మళ్ళీ వచ్చా. వచ్చిన తర్వాత ఒక అబ్బాయితో కనిపించింది, నేను పోయి అడిగా అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నువ్వు నన్ను చేసినావు, మీ బావని చేసినావు, ఇంకెందుకు అట్లా అబ్బాయితో అంటే అది నా ఇష్టం నా లైఫ్ అనేసాను. ఏంది నీ ఇష్టం నీ లైఫ్, అసలు ఆడపిల్లవా లేకపోతే ఇంకేమైనా అని చెప్పి తిట్టి కొట్టినా కూడా అన్న అక్కడే. కొడితే అప్పుడు నీకు నేను ఇప్పుడు మాట్లాడలేను, నేను మాట్లాడతా తర్వాత అని చెప్పి అటునుంచి వెళ్ళిపోయింది అన్న. నా ముందు వాడి బండికి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు కరెక్ట్ 6 o'clock కాల్ చేసి నైట్ 12 వరకు మాట్లాడింది అన్న. అసలు ఏం జరిగింది, నువ్వు ఏం స్టోరీలు చెప్పకొని అంటే నీ ఫ్రెండ్స్ చెప్పిరు నువ్వు చచ్చిపోయినావు అని చెప్పిరు అని చెప్పిన. చిన్న సిస్టర్ది పెళ్లి ఉండే, పెళ్లికి వచ్చింది మా ఫ్యామిలీతో అందరితో బాగానే ఉంది. నెక్స్ట్ డే వచ్చింది, నెక్స్ట్ డే వచ్చి నీకు సర్ప్రైజ్ ఇస్తున్నా ఒక ప్లేస్ కి తీసుకెళ్ళింది అన్న. తప్పు ఒప్పుకుంది అని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేసి తీసుకుని పోయేసరికి వాళ్ళ మామయ్య వాళ్ళని తీసుకొచ్చి కుట్టిపించేసింది అన్న. అప్పుడు ఇంకా బ్లాక్ మెయిల్ చేసిండు అది చేసిండు, నా ఫొటోస్ మాఫింగ్ చేసి ఇన్స్టాలో పెడుతుందని చెప్పి బద్దలం లేపిన. నాకు ఇప్పటికీ 2 times స్ట్రోక్ వచ్చింది తన గురించి ఆలోచించి, ఇంకొకసారి వస్తే నేను బ్రతకను అని కూడా తెలుసు. సారీ అక్క, నీకు తెలీదు నేను ఈ స్టేజ్ నుంచి చెప్తున్నా, 2 times స్ట్రోక్ వచ్చింది, అది నీకు 1 time వచ్చిందనే తెలుసు, ఇంకొకసారి వస్తే నేను బ్రతకను. ఇప్పుడు కూడా నేను డిప్రెషన్ లోనే ఉన్నా, అందుకని చెప్పి ఇట్లా అయిపోతున్నా, మీరు ప్రతిరోజు నా గురించి బాధపడుతున్నారని చెప్పి ప్రతిరోజు నవ్వుతూ నటిస్తూ మీతో ఉంటున్నా. సారీ అక్క. నేను చెప్పే అంత టోన్ కాదు కానీ నేను చెప్తున్నాను విను, ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ వెనకాల ఒక పెయిన్ లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. సో తప్పకుండా నువ్వు అనుకున్నది చేయి, తప్పకుండా సక్సెస్ అవుతావు. ఇది తీసేసే మైండ్ లో బ్లెస్సింగ్స్ ఉంటే నేను ఇండస్ట్రీలో ఒక మంచి ఆర్టిస్ట్ గా ఎదగాలని ఉందన్న. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ప్రజెంట్ ఒక విషయంలో హ్యాపీ అన్న, ఎందుకంటే నేను అనుకుంటుంది నేను సాధిస్తున్నా, తను ఇప్పుడు నన్ను చూసి బాధపడుతుంది. రీసెంట్ గానే నాకు ఒక కాన్స్టిట్యూన్సీలో అంటే పాలిటిక్స్ కి ఎంటర్ అయినన్న. సో నేను చేసిన సోషల్ వర్క్ కానీ ఇంకొకటి నేను INV సేవా ట్రస్ట్ అని చెప్పి నా లాంటి అంటే పేరెంట్స్ లేని వాళ్ళకి, ఫుడ్ వాళ్ళ లేని వాళ్ళకి కోవిడ్ టైం నుంచి నా సొంత మనీతో అంటే మా ఆస్తుల్లో కొంచెం అమ్మేసి మరీ వాళ్ళకి సేవ చేస్తున్నాను. సో ఇవన్నీ ఇప్పుడు వీడియోస్ నేను బయట పెట్టడం వల్ల తను చాలా బాధపడుతుంది, బాధపడుతుంది అని చెప్పి కూడా ఎవరు ఎక్స్క్యూజ్ చేయొద్దు, నేను కూడా చేయను. మళ్ళీ మీ లవ్ పోయింది అని అంటే మళ్ళీ తెచ్చుకోవాలని అస్సలు ట్రై చేయకండి ప్లీజ్.
మా ఊరు చెప్తుంటే చాలా మంది కనెక్ట్ అయ్యారు ఇక్కడ, మీలో కూడా చాలా మంది ఏడ్ చేశారు. మీకేమన్నా గుర్తొచ్చా? అమ్మ మీరు సెకండ్, మీరు ఏడ్ చేశారు అంటే వన్ సైడ్ లవ్ ఉంది, సారీ ఫెయిల్ అయింది. ఏమైంది అసలు ప్రపోజ్ చేశారా మీరు? చెప్పాను కానీ తను రిజెక్ట్ చేశారు అంతే, వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి రిజెక్ట్ చేశారు. ఒక్కటి మాత్రం చెప్తా, ప్రియ అంటే ప్రేమించడం, మా అంటే మరణించడం కాదు, రెండు మనస్సులు కలుస్తేనే ప్రేమ. ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకో. నేను అనుకున్న అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నా ఇంబడబడ్డ అమ్మాయి నేను ఎన్ని రోజులు పట్టించుకోలేదు. సో తన లవ్ నేను యాక్సెప్ట్ చేసినాను, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, రెండు ఫ్యామిలీస్ ఒప్పుకున్నాయి. సో స్టిల్ ఇప్పుడు మ్యారేజ్ చేసుకోం, సో హ్యాపీ. కానీ లవ్ చేసి మోసం చేయాలనుకున్న వాళ్ళు మాత్రం రాకండి మా లైఫ్లోకి, ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి, మా దారి ఏదో మేము చూసుకుంటాం. లాస్ట్ ఒకరు చెప్తా, అమ్మాయి ప్రేమ కన్నా అమ్మ ప్రేమ ఎంతో గొప్పది, అది అర్థం చేసుకోండి. తమ్ముడు ఏం కాదు, నువ్వు మంచిగా సక్సెస్ అవుతావు, నువ్వు అనుకున్నవన్నీ చేస్తావు, ఓకేనా? సో ఈ రౌండ్ స్టార్ట్ చేసే ముందు ఈ ఎపిసోడ్ ని స్పాన్సర్ చేస్తుంది ఎవరంటే కేఎస్ ఈవెంట్స్. ఇంట్లో పెళ్లి అయినా ఫంక్షన్ అయినా గ్రాండ్ గా జరగాలి అంటే ఎవరు కాల్ చేయాలి? కేఎస్ ఈవెంట్స్ వాళ్ళు. మ్యూజిక్ స్పాన్సర్డ్ బై మధుర ఆడియో. ఇప్పుడు ఈ రౌండ్ ఏంటంటే ఒక సూపర్ ఆర్టిస్ట్ రాబోతున్నాడు, ఒక గెటప్ వేసుకుని వచ్చి ఇక్కడ చిన్న కంటెంట్ చేస్తాడు. ఆ గెటప్ గురించే కానివ్వండి, అతను చేసిన కంటెంట్ గురించే కానివ్వండి, మేము ఒక నాలుగు క్వశ్చన్లు అడుగుతాం, అందులో ఎవరు ఎక్కువ చెప్తే వాళ్ళే గెలిచినట్టు, ఓకేనా? లేట్ చేయకుండా మా బబ్బుని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ బబ్బు. ఆ కత్తి వాళ్ళకి ఇచ్చి ఆ సాంగ్ మేము ఇద్దరం చేస్తాం. బైరావా వీడికి తెలియదురా, నువ్వు మింగేసుకుడు అని, మింగేసుకుడు అని. ఆజ్ఞ మహాప్రభు, ఏసేమంటారా? నేనున్నాగా, నేనున్నాగా. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మంది అమ్మాయిలు ఒకేసారి పంపించు. లెక్క ఎక్కువైనా పర్లే, తక్కువ కాకుండా చూసుకో, తక్కువ కాకుండా చూసుకో. ఏం చేస్తావు అలమే, ప్రాంకులు చేస్తావా? వీళ్ళందరికి మాట ఇచ్చాను, నీ రాజ్యాన్ని రాణి నాకు అప్పచెప్పి నా కాళ్ళకు సలాం కొట్టిపో, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. డైలాగు చెప్పబే. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మంది అమ్మాయిల్ని ఒకేసారి పంపించు. వచ్చుందే 10 మంది, వచ్చుందే 10 మంది. మిత్రా నీ స్థానం ఎక్కడ? మరి ఇక్కడ వారు అక్కడ ఏం బుట్టు పట్టింది ఆడ, ఎక్కడైతే పట్టింది, ఎక్కడైతే పట్టింది, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వేయచ్చు ఇక్కడ. చెప్పు మాకు దీరా, నువ్వు వచ్చిన పని ఏంటి? ఎర్రగా మండే సూర్యుడిలో నుంచి పుట్టావురా, అందుకే అట్లున్నాడు, అందుకే అట్లున్నాడు. నాకు అర్థమైంది, నువ్వు మిత్రమింద కోసం వచ్చావు కదా. నాది మాకు నింద సెమ్ ఉంది, సొంబు ఉందా? సేమ్ ఉంది, సేమ్ ఉంది. నీ మిత్ర వెళ్దా కావాలి అంతే కదా? నీ మిత్ర ఇది కాదు, ఇది కాదు తెలుసు, ఇది ఇంద్రనగర్ గడ్డ, ఇంద్రనగర్ గడ్డ. ఇదే నీ మిత్ర వింద, కమాన్ మిత్ర మాట్లాడు. చాణాల తర్వాత 400 సంవత్సరాల తర్వాత పిల్ల బచ్చ అంటుంది మగ దేరా. మాది 400 కీర్తమైన ప్రేమ కాదు, 4 ఏళ్ళ కీర్తమే. కీర్తమైందిరా మిత్ర వింద కోసం ఒక పాట పాడి పడిపోద్ది. నాకు తెలుసు నన్ను ప్రేమిస్తలేవని, ఇది వేసినా అదే పాడతావరా నువ్వు? నా గుండెకు తెలుసు నువ్వికరావని, నా గుండెకు తెలుసు నువ్వికరావని. నాకే గుర్తుంది కదా ఈ పాట, నా మిత్రం మీద నేనే తుక్కుంటా, నువ్వేం చెప్పేది నాకు.